నమస్కారం. శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు హరితమిత్ర అవార్డు గ్రహీత ఎంపీవీ సారాయగోడు. తెలంగాణకు హరితహారంలో భాగంగా కాళోశ్రాంపూర్ మండలంలోని మల్యాల గుట్టపై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు ఎంపీపీ. అంతకుముందు రెండో విడతలో 30 ఎకరాల్లో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జడ్పీడీ శ్రీలంక సదయ్య, సర్పంచ్ జెకే రవీందర్ గౌడ్, ఎంపీడీఓ పోలు సురేష్, ఏఈ తిరుపతి, ఏపీఓ మంజుల, టీఏ రంజిత్ కుమార్, ఎఫ్ఏ రవి తదితరులు ఉన్నారు. కొంత ఇంట్రెస్ట్ తోటి పనిచేసిండు, కానీ మిగతా పనిచేయని పరిస్థితుల్లో కొన్ని ఎండిపోయినటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కూడా మన శ్రీరాంపూర్ మండలంలో అందరం కూడా ప్రజాప్రతినిధులు, తర్వాత అధికారులందరూ కూడా సమన్వయంతో ఈనాడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి పెద్దపల్లి నియోజకవర్గంలోనే కాళో శ్రీరాంపూర్ మండలంలో పెద్ద ఎత్తున ఈ చెట్లను పెట్టి ఏది కాపాడే అటువంటి బాధ్యత కూడా తీసుకున్నటువంటి మండలం కేవలం శ్రీరాంపూర్ మండలం. మంచి విహారయాత్ర కూడా ఉపయోగపడేటువంటి ఈ గుట్ట ప్రాంతము. దీనిలో పక్కగా మోడల్ స్కూల్ ఉన్నది. చెట్లు మంచిగా బతికినటువంటి పరిస్థితులలో సేద తీర్చుకోవడానికి కూడా ఈ ప్రాంతం ఉపయోగపడేది. నేడు మల్యాల గ్రామంలో గుట్టబోరు సుమారు 30 ఎకరాల చిల్లర 66 సర్వే నెంబర్లో ఖాళీగా ఉంది. పోయిన సంవత్సరం నుండి ఈ గుడ్డకు హరితహార కార్యక్రమంలో తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ గుట్ట సుమారు 30 ఎకరాలతో విస్తరించుకుని ఉంది. ఈ గుట్టను కూడా అదే తీరుగా తీర్చిదిద్దడానికి మేమందరము కృషి చేద్దామని దీనికి కరెంట్ ఏ గారు మరి స్పెషల్ ఆఫీసరు మరి వారు కూడా పూర్తి శ్రద్ధ తీసుకొని వారి సిబ్బంది వారు కూడా తప్పకుండా అంటే ఈ 15 రోజుల హరితహార కార్యక్రమే కాదు ప్రతిసారి ఇటు మీ సిబ్బంది వచ్చి ఈ మొక్కలను రక్షించడానికి ఏం ప్లాన్ చేస్తే బాగుంటుందని వారు కూడా చూసి మాకు అందరికీ సూచనలు ఇవ్వాలని తప్పకుండా ఈ గుట్టకు అధిక మొక్కలు నాటికి అధిక మొక్కలను బ్రతికించడానికి మా అందరి కృషి తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియదు. గత సంవత్సరం కూడా ఈ యొక్క గుట్ట పైన చెట్లు పెట్టడం జరిగింది. అది పెట్టి కొద్ది రోజులకే ఎండలు రావడంతో చాలా చెట్లు ఎండిపోవడం జరిగింది. మరి ఇంట్రెస్ట్ లేకుండా అంటే నీళ్లు లేవు కదా దీన్ని ఏం చేయలేమనే పరిస్థితిలో వదిలిపెట్టగా సుమారు ఇప్పుడు 1500 చెట్లు గత చెట్లే దక్కడం కూడా జరిగింది. అయితే ఈసారి అట్లా కాకుండా మరి ఒక అకడిబందిగా ఏది ఏమైనా ఎంత ఖర్చైనా మంచిదే అని ఒక పట్టుదలతోటి మరి మాకు ప్రోత్సహించడానికి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు మరి ముందుకొస్తున్నారు. మరి ఎందుకంటే వాళ్ళు ముందుకొస్తే నేను కూడా ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. ఏది ఏమైనా ఈసారి ఈ యొక్క గుట్ట పైన తప్పకుండా 100% ఈ మల్యాల గ్రామంలో 40,000 చెట్లు పెట్టి మరి మీకు చూపిస్తానని కూడా ఈ యొక్క సందర్భంగా చెప్పడం కూడా జరుగుతుంది. ఉత్తమ లఘు చిత్రం ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన లఘు చిత్రాల ప్రదర్శనలో కాళోశ్రాంపూర్ మండలానికి చెందిన ఎండి సలామోదీన్ హీరోగా పాలసాగర్ దర్శకత్వం వహించిన లివాన్ అనే చిత్రం ఉత్తమ లఘు చిత్రంగా ఎంపికైనందుకు వారి బంధుమిత్రులు ఎండి సర్వర్, ఎంపీపీ సారాయగౌడ్, జడ్పీడీ శ్రీలంక సదయ్య, సర్పంచ్ మాదాసి సతీష్లు కేక్ కట్ చేసి అభినందించారు. ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని అభిలాషించారు. నిర్మాతగా ఎదగాలని కరెక్ట్.
కలో శ్రీరాంపూర్ మండలానికి చెందినటువంటి ఎండి సలామద్దీన్ గారు ఒక యాక్టర్గా, తరువాత బాలసాగర్ దర్శకత్వంలో శ్రీరాంపూర్ మండలానికి చెందినటువంటి వారి దర్శకత్వంలో ఒక నివాన్ అనే లఘు చిత్రాన్ని తీసి దాన్ని రవీంద్ర భారతిలో శనివారం నాడు ప్రదర్శించేటువంటి కార్యక్రమంలో ప్రదర్శించేటువంటి పరిస్థితులలో 100 చిత్రాలు వచ్చినటువంటి పరిస్థితులలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్తమమైనటువంటి లఘు చిత్రము అనే ఉద్దేశంతో తెలుగు భాష సంచాలకులైనటువంటి మామిడి హరికృష్ణ గారు, రిసోర్స్ సెంటర్ సంచాలకులైనటువంటి బండి సాయన్న గారు ప్రత్యేకంగా కొనియాడడం శ్రీరాంపూర్ మండలం గర్వకారణం. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో రవీంద్ర భారతిలో చిత్రాన్ని ప్రదర్శిస్తే అట్టి చిత్రానికి తెలంగాణ చిత్ర కళాకారులు, జానపద కళాకారులు ప్రశంసించడం జరిగింది. ఏదైతే ఈ సినిమాను శ్రీరాంపూర్ మండలం మా ఇష్టంపేట వాసి శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్ సాగరు, సలాములు ఇద్దరు కలిసి దాని పాత్రను, సినిమాను రూపొందించి పాత్రను, డైరెక్షను పూర్తిగా చేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. శనివారం రవీంద్ర భారతిలో జరిగినటువంటి తెలంగాణ సాంస్కృతిక విభాగంలో బోదలమరు శ్రీరాంపూర్ మండలానికి సంబంధించినటువంటి యువత ఈ యొక్క షార్ట్ ఫిలిం రంగంలో ప్రత్యేకమైన వాళ్ళ ప్రతిభను కనబరిచి లీవాన్ అనే లఘు చిత్రం వారు తీసి డైరెక్షన్ చేసి అందులో నటినట్లుగా పాత్రలు పోషించి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి ఉత్తమమైన లఘు చిత్రంగా వీరు ఎంపిక కావడం శ్రీరాంపూర్ వదల మండల ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. ఇంకా ఎదగాలని, ఆ భగవంతుని ఆయురారోగ్యాలు వారికి ప్రతీక్షించాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ వారికి మంచి భవిష్యత్తును భగవంతుడు కల్పించాలంటే లేదు. కళాశ్రీరాంపూర్ మండల విశ్వ బ్రాహ్మణ మండల కమిటీ ఎన్నికలు జరిగాయి. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్ ఎర్రోజు తేజనామూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాగుల మల్యాల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా బసవపాత్రం చంద్రమౌళి, కోశాధికారిగా ముల్కోజ్ వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ సభ్యులకు నిష్పక్షపాతంగా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యకలాపాలను అందజేస్తారని విశ్వకర్మ భగవాన్ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కాళ్ళ శ్రీరాంపూర్ మండల శాఖకు ఈరోజు అధిష్టానం నిర్ణయించినటువంటి ప్రకారం ఎన్నికలు నిర్వహించబడ్డది. ఈ సంఘం యొక్క ఆవిర్భావం 19/3/2017 ఆదివారం రోజున సికింద్రాబాద్ నందరి విశ్వకర్మ సంఘ భవనం లోపల తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి మహాజనసభ నిర్వహించబడ్డది. ఆ మహాజనసభకు వచ్చినటువంటి గౌరవనీయులు స్పీకర్ మధుసూనాచారి గారు, ప్రభుత్వం 200 కోట్లు విశ్వకర్మీల కేటాయించడం చాలా సంతోషదాయకమని తెలియపరిచినారు. ఆ రోజు మాత్రమే ఈ సంఘం యొక్క నూతన సభ్యత్వ స్వీకారం వారి చేతుల మీదుగా ఆవిర్భావం చేయడం జరిగింది. బీసీ శాఖ మాత్రులు జో రామన్న గారు బీసీ శాఖ నిధుల నుంచి విశ్వకర్మీయులకు ఇంకా కావాల్సిన అదనపు నిధులు కూడా తప్పకుండా కేటాయిస్తానని మరి తెలియజేసినందుకు మరి ప్రభుత్వానికి మా సంఘ తరఫున వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కళాశ్రీరాంపూర్ మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఎలక్షను జరిగిన సందర్భంగా ఉన్నట్టు కళాశ్రీరాంపూర్ మండల అధ్యక్షునిగా 17 గ్రామాల మన విశ్వ బ్రాహ్మణ సభ్యులందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ పేరు పెట్టిన నా యొక్క కృతజ్ఞతలు తెలుపుచు. కళాశ్రీరాంపూర్లో కేసీఆర్ కిట్ను అందించారు ఎంపీపీ సారయ్యగౌడ్.
కాళేశ్వరంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేటకు చెందిన నరిగ శ్రీలత ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకున్నందుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం అమ్మకు ప్రేమతో భాగంగా కేసీఆర్ కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీ లంక సదయ్య, సర్పంచ్ మాదాసి సతీష్, ఎంపీసీ పొట్టాల ముండయ్య తదితరులు ఉన్నారు. కలెక్టరేట్ ముట్టడి, జైల్ బోరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు కొక్కిసర్ రవీందర్ గౌడ్. కాళేశ్వరంపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ, దేశంలో రైతులు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట తంగెల రామరెడ్డి తదితరులు ఉన్నారు. 24, 25, 26 తేదీలలో అన్ని జిల్లా కేంద్ర కలెక్టర్ల ముందు పికెటింగ్లు, జైల్ బోరో కార్యక్రమాన్ని పార్టీ చేయాలని ఆదేశించింది. దానిలో భాగంగా జాతీయ స్థాయిలో వ్యవసాయ సంక్షోభ నివారణకు 100,000 కోట్ల నిధులను వెచ్చించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం. మరి అలాగే వ్యవసాయ పనిముట్లను జిఎస్టీ నుండి, పరికరాలను జిఎస్టీ నుండి మినహాయింపు చేయాలని ఒక డిమాండ్. అలాగే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవసాయ దారుల దగ్గర నుండి కార్పొరేట్ శక్తులకు భూములు 100 ఎకరాలు, 1,000 ఎకరాలు, 100,000 ఎకరాలు భారతదేశం మొత్తం మీద లాక్కొని కార్పొరేట్ శక్తులకు అప్పగించడం జరుగుతుంది. దానివల్ల వారి జీవనోభృతి, వారి కష్టార్జితం చేసుకోకుండా పోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి దుశ్చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి వీటిని నిరసిస్తూ రేపు బుధవారం 11 గంటలకు చలో కలెక్టరేట్, చలో జైల్ బరో అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి మీరందరూ కార్మిక సోదరులు, సిపిఐ పార్టీ వాళ్ళు, కార్మిక వర్గాలు, మేధావులందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. గుర్తు తెలియని వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు సర్పంచ్. కాళేశ్వరంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న ఒక గుర్తు తెలియని వృద్ధురాలిని స్థానిక సర్పంచ్ మాదాసి సతీష్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆచూకు తెలిసిన వారు గ్రామ పంచాయతీలో సంప్రదించాలని కోరారు. శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీలో సంప్రదించి వారి బంధువులకు కానీ, వారి చుట్టాలకు కానీ, వారు ఎవరైనా ఉంటే వారి గ్రామస్తులకు కానీ ఈ వృద్ధురాలిని వారు గుర్తించి ఒక ఈమెను తీసుకుపోయి ఆమె బాబోగులు చూసుకోవాల్సిందిగా ఈ సిటీ కేబుల్ ద్వారా మేము ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోటు విడుదల చేస్తున్నాం కనుక. గర్రెపల్లి నాయి బ్రాహ్మణ సేవా సహకార సంఘం కమ్యూనిటీ భవనం నిర్మించుకునేందుకు 4 గుంటల స్థలం కేటాయించాలంటూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఆ కమ్యూనిటీ నేతలు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గురజాడ ఫౌండేషన్ అమెరికా వారి ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన గురజాడ కన్యాశుల్కం 125 ఏళ్ల అంతర్జాతీయ ఉత్సవాల్లో సామాజిక సేవారంగంలో రాష్ట్ర స్థాయి యువజన పురస్కారం 2017 మధ్యప్రదేశ్ స్పెషల్ డీజీ సైబర్ క్రైమ్ కుమార్ చే ప్రదానం చేయబడింది. 17 జూలై 23 రోజున తెలుగు సాంస్కృతిక పరిషత్ భోపాల్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త, జాతీయ గజల్ పురస్కార్ అవార్డు గ్రహీత ఆర్వీఏఎస్ శ్రీనివాస్, సినీ నిర్మాత గోపాల్ రెడ్డి, యువ కవులు గురజాడ ఫౌండేషన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బాధ్యులు సంటి అనిల్ కుమార్, గసగంటి సంజీవ్, ఎన్ఐటి భోపాల్ విద్యార్థులు, తెలుగు కవులు రచయితలు పాల్గొన్నారు. దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ఆటాపాట కార్యక్రమంలో పాల్గొని సుల్తానాబాద్ మండల జానపద గాయకులు ఉప్పు స్పందన, ఇరెల్లి సౌమ్య, సుపత్రికలు హరితహారం మీద పాటలు పాడి అలరించారు. ఈ సందర్భంగా వారిని సుల్తానాబాద్ మండల కళాకారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కనవేని సతీష్, గెల్లు రాకేష్ తదితరులు ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.